ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము, కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగును. సామెతల గ్రంథము 16:6. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. యేసుక్రీస్తు రక్తం వలన మానవుల పాపదోషమునకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. రక్తం చిందింపకుండా పాపక్షమాపణ కలగదు. యేసుక్రీస్తు ప్రభువు సర్వ మానవుల పాపం నిమిత్తము సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి 3వ దినాన సజీవుడై లేచి తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై మన నిమిత్తము విజ్ఞాపనము చేయుచున్నాడు. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపబడతిరి. ఆమెన్.